మంచి మరో కలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి సార్. నా పేరు కృష్ణ. కృష్ణ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి సార్. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి అండి. మీ అబ్బాయి గురించి పేరు చెప్పండి సార్. మహేష్. మహేష్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 2000 అండి. జనవరి 23. జనవరి 23 2000 సంవత్సరం. సమయం చెప్పండి సార్. 5:30 అండి మార్నింగ్. మార్నింగ్. 5:30కి? అవునండి. ఏ ఊర్లో పుట్టారండి? ఆంధ్రాండి, ఒంగోలు దగ్గర. ఏ ఊరండి? అమ్మన్పాలు. అమ్మన్పాలు. అమ్మన్పాలు నాగలపల్లిపాడు మండలం. ఆహా. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేము ఇక్కడే ఉంటాం అండి, హైదరాబాద్ లో. కానీ అక్కడ నేను ఇక్కడే ఉంటా ఒక 30 సంవత్సరాల నుంచి. సార్ మరొకసారి డేట్ ఆఫ్ బర్త్ తెలియజేస్తారా? ఓకే అండి చెప్పండి. 2000 అండి. 2000 సంవత్సరం. జనవరి 23. జనవరి 23 2000 సంవత్సరం. మార్నింగ్ 5:30కి. సరే సార్, గురువు గారితో మాట్లాడండి సార్. మీ సమస్య గురించి మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నాను చెప్పండి సార్. అదే అబ్బాయి గురించి అడుగుదామని. ఓకే, ఏ విషయంగా అడగాలనుకుంటున్నారు? అంటే ఆయన ఇప్పుడు చదువు అయిపోతుంది. జాబ్ గురించి అండి. అవునండి. మీ బాబు ఏం చేయాలంటే అమ్మ, మీ బాబు ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో మంగళవారం సింధూర సేవ చేయించమనండి, లేదా ఆకుపూజ చేయించమనండి. తొందరగా జాబు, మంచి జాబ్ వస్తుంది, మంచి కెరియర్ సెటిల్ అవుతుంది. ఇది కాకుండా ప్రతి నెల పాడ్యమి నాడు కానీ దశమి నాడు కానీ శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఇంటర్వ్యూస్ అయినా సరే సక్సెస్ఫుల్గా సాధిస్తాడండి. ఇది కాకుండా మీ బాబు జాబ్ రావడానికి కానీ ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగైన మహానే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అలాగే శ్రీరామ జయరామ జయ జయ రామరామ ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా మనసులో ఏ టైంలో ఉన్నా ఎక్కడున్నా కానీ జపిస్తూ ఉంటే తొందరగా జాబ్ అనేది వస్తుంది. అలాగే చదువు కూడా మంచి సక్సెస్ఫుల్గా మంచి ర్యాంక్ మంచి స్కోరింగ్ తోటి డిగ్రీ సాధిస్తాడు. సరే, విన్నారా సార్? సార్ మీకు పరిష్కారం తెలియజేశారు గురువు గారు. మీ కాల్ కట్ అయినట్టు.